హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ వినోద్ బ్లాగ్స్. సో ఎలా ఉన్నారు ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? సో మేమైతే ప్రస్తుతానికి అందువారం హాస్పిటల్కి వచ్చామన్నమాట. అంటే ప్రెగ్నెంట్ ఉన్న వాళ్ళకి చెకప్ చేస్తారంట యువస. సో ఆశా వర్కర్ వచ్చి చెప్పింది అనమాట, మాకు కాల్ చేసింది, ప్లస్ ఇంటికి వచ్చి చెప్పింది, ప్లస్ కాల్ కూడా చేసింది. సో అందుకని నేను భారతి అయితే వచ్చేసాము. ఇక్కడే ఇదిగో లోపలికి వెళ్ళింది భారతి. సో నేను కొంచెం టైం పాస్గా కట్టి ఇటు తిరుగుతున్నాను. భారతి హాస్పిటల్ లోపలికి వెళ్ళి ఒక 10 నిమిషాలు అయింది అనుకుంటా. ముందుతో పోలిస్తే భారతి చాలా హెల్దీగా ఉందనమాట. ఇంతకుముందు అయితే హెబ్రి కడుపుతో ఉన్నప్పుడు చిన్నదానికి పెద్దదానికి హాస్పిటల్కి వెళ్ళేవాళ్ళం. టైంలోన కడుపున వస్తుందని రకరకాలుగా చాలా ఇబ్బందులు ఉండే అనమాట ఫస్ట్లోన. సో ఇప్పుడైతే చాలా ఆరోగ్యంగా ఉంది భారతి. అలాంటిది ఏమీ లేదు, సింపుల్గా ఒక 3 నెలలకోసారి అట్లా హాస్పిటల్కి వెళ్తున్నాము. అంత బాగుంది అని కూడా చెప్తున్నారు. సో హ్యాపీగా వస్తున్నాం. సో మధ్య మధ్యలో ఎవరు పుడతారని ఒక చిన్న ఆలోచన చేస్తున్నాం. మళ్ళీ ఎవరైనా కానీ మమ్మల్ని మేమే కన్విన్స్ చేసుకుంటున్నాం. సో ఎవరు లాక్కుంటారు ఏంటి ఇవన్నీ. సో ఏమన్నా కానీ సార్ అంతా బాగానే ఉంది ఫ్రెండ్స్ ఇంతకుముందుతో పోలిస్తే. సో హ్యాపీ. అండ్ స్కానింగ్ రిపోర్ట్స్ కూడా మొన్న సూపర్, అసలు బాగుంది, ఏం పర్లేదు, అంతా ఓకే, మీరు ఏమేమి ఇంకా ఇన్ఫెక్షన్ చేయాల్సిన అవసరం లేదని చెప్పింది అనమాట మేడం కూడా అప్పుడు. సో మళ్ళీ ఇప్పుడు వచ్చాము, చూడాలి మరి ఈరోజు ఏం చెప్తారో అని. మా కంగారు కొచ్చుకుంటాము. బిడ్డ అవు భూ పెట్టలేదా నీకు? అన్నిటికి ఇట్లా తలకాయ ఇస్తుంది. మా అయ్యత కడుపు నిండా భూ పెట్టి నీళ్ళు దాపి ఆడిపెట్టుకుంటూ ఉండదు అనమాట మా అత్త మాయవ్వ. అన్నిటికి తలకాయ ఊపేది, అలవాటు అయిపోయేది అమ్మకి. భూ పెట్టలేదు అవ్వా? ఏమేమి తింటివి? ఐస్ క్రీమ్ అయిపోతుంది కదా చిన్న ఐస్ క్రీమ్. అన్నిటికి అట్లా ఊపద్దు, తినేది చూపేది. నీకు కొత్త మొన్న బాగా తింటావు కదా నువ్వు, ఇది అరే బాలు కోసే అర్థమైతే అట్లా అర్థం కావట్లేదు అమ్మాయి కదా దాన్ని దాంట్లో అమ్మా. మొన్న ఒకటి ఇది కర్బూజ పండు తీసుకొని వచ్చింటే బాగా ఇష్టంతో తిని అందుకనే మరి తీసుకొని వచ్చాడే. దాని కూడా బాగా అరేసిన పీపీ కాదు ఇది తీసుకో పట్టనమ్మా. రెండు తలలు తీసుకురా, ఒకటి ఇట్నాలు వేసాక ఒకటి పండు వేసి కోసి. ఒక్క ముక్కలు వేసుకుని ఎంత బాగా కూర్చుని తద్దుడే అక్క. అక్కడక్క ఇప్పుడు అర్థమవుతుంది అండి. తినలేరా నేను తినకూడదు కదా, అందుకోసమని వీళ్ళు ఇద్దరే తింటారు. ఇంతకుముందు ఫస్ట్ పాప కడుపులో ఉన్నప్పుడైతే అసలు ప్రెగ్నెంట్ అని వీడియో అసలు ఇంకా పెట్టలేకుంటుంది. అప్పటికే వినోద్ ఈ కర్బూజ పండు లేచింటే భారతి తినకు భారతి తినక అని పెట్టింది. ఇప్పుడు అర్థమైనా తినేదని పెరిగిందా? బాగున్నదా బాగలేదా? పండు బాగుందే? బాగలేదట కాదు డాడీ, బాగలేదా? బాగలేదా? బాగుండదా? లేదు నచ్చలేదేమో. బాగుందా? అయిరా నమ్మలేను నమ్మలు వచ్చావే. ఏమి ఫ్రెండ్స్, టైం వచ్చేసి ప్రస్తుతానికి 5:30 అయింది. భారతి అయితే పని పెట్టుకునేది ఇంకా. ఓమే తీసిస్తానమ్మా, తీసిస్తాను డాడీ ఒక్క నిమిషం. మీకేమమ్మా నాన్న తీసేలా? వెరీ గుడ్.
తినేది మీరు తీసేది నాకు, నాకు ఒకటి వెళ్ళ ఓకేనా, మరి నాకు కొన్ని వెళ్ళ ఓకే అయితే ఓకే. నాలుగు ఇస్తావా? అయితే నువ్వు వీడియో రికార్డ్ చేయ మమ్మల్ని దాన్ని అన్నట్టు తిరుగుతూ తీసులే కదా. నా ప్యాకెట్ ఓపెన్ చేసి ఇచ్చారా? అయిపోయింది నేను ఇచ్చాను డాడీ నాకు ఇక. అమ్మో బాబా మై డాటర్ సైడ్ జరగండి సైడ్ జరగండి బండొచ్చా ఇచ్చిన మాట ఇలా పెట్టుకుంటారా పిల్లలు? చిన్ని పిల్లలైనా నాకు తీయాలంటారు ఇచ్చిరుడి. జ్వరం వచ్చినప్పుడు నుండి సన్నగా ఇప్పుడు చెప్పు. మా పిన్సీకి జ్వరం తగ్గింది అప్ప కొంచెం మేలు, లావు తగ్గింది జ్వరం వచ్చిందండి. నువ్వు లావు తగ్గావు నీకు తెలుస్తున్నదా? తెలుస్తున్నదా? మరి మొన్నలో ఆడుతున్నదాన్ని ఎన్ని సార్లు చెప్తాను. కొంచెం బాగా బాగా అయ్యేదా? పిలబడి పోలేక నాకు ఇంటికి జ్వరం వస్తుంది, నాకు పైసలు చెప్పేదే మర్చిపోయాను. హాస్పిటల్ పోయి ఎన్ని గంటలు వేయటం? 11 గంటలు వేయటమా? 11:30 11 గంటలు పోయి ఎన్ని గంటలకు వచ్చింది? 3:30 4:00 3:30 వచ్చినాం అనమాట. అంతవరకు హెబ్రి అస్సలు ఒక్కటే ఉండదు అంటే ఈడే మా ఊళ్ళో తెలిసిపోయామే. సో ఏమేమో అనుకుంటాం కానీ ఏం లేదు, మరి సమ్మె ఉండదు అప్ప. బండి వచ్చినా రా 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 రా. ఎస్ కూసానా నేడు కూసో కూసో. వెరీ గుడ్, మంచి పిల్ల మాట వింటారు. నేను పాప ఇప్పుడు అందుకోసం లేట్ అయింది, లెక్కలు పడితే అన్ని కడిగేస్తుంది సామాన్లు కూడా, వంట చేసుకుంటుంది. వంట కూడా పెట్టాను ఆల్రెడీ, ఇంక ఇప్పుడైతే సామాన్లు కడిగి మరి పూజ కదురు అయితే పెట్టాను అనమాట. ఏదమ్మా కోనా లేకుంటే ఏమన్నా పెన్నది ఇంకా సుక్కులు సుక్కులు ఉంటే. ఏ పాప ఇక్కడ రా, ఇక్కడ రా. నీళ్ళు పోసుకుందో నీళ్ళు ఊడకూడకగా నెత్తగా ఉండే కొన్నింటికైనా ఫస్ట్ పాప ఊడకు వస్తే నెత్తికే వస్తుంది, నెత్తికి ముక్కుకి, ముక్కు మీద నల్లక్క బూజి రేటప్పుడు ముక్కు మీద ఖచ్చితంగా చిరుచిట్లు ఊడకొస్తుంటుంది. ఇంకొకటి హాస్పిటల్లో వేస్తుంది కదా, రక్తం తక్కువ ఉంది అనికేసి అని చెప్పారనమాట. రక్త పరీక్ష చేస్తే లాస్ట్ ఈ అమ్మ కడుపులో ఉన్నప్పుడు కూడా బాగుండే, లాస్ట్లో ఉన్న రక్తం లేక డెలివరీ అయిన తర్వాత నేను మరి రక్తం మీద ఎక్కిసిరి. ఈసారి అట్లాంటి ప్రాబ్లం రాకుండా ఇప్పుడు నుండి బాగా తినాలా. సో కొత్త వాళ్ళు ఎవరైనా చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. సో మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లో అయితే కలుద్దాం ఫ్రెండ్స్. అయ్యి ఎత్తైన. సో అది ఫ్రెండ్స్ మొత్తానికి అయితే మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లో అయితే కలుద్దాం. థ్యాంక్ యూ అండ్